నెక్స్ట్ పథకం వచ్చేసి మనకు ఆసరా పెన్షన్లు. ఈ ఆసరా పెన్షన్లు మనకు ఎవరెవరు ఆసరా పెన్షన్ల పథకం కింద ఎవరెవరికి ఇస్తారు, ప్లస్ ఎంత ఇస్తారు అనేది మనము తెలుసుకోవాలి. ఈ ఆసరా పెన్షన్లు మొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఇది మెయిన్గా మనకు 2014 నవంబర్ 8వ తారీఖున మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలంలో కేసీఆర్ గారు ప్రారంభించారు. ఏ రోజు ప్రారంభించారు? 2014 నవంబర్ 8వ తారీఖున మహబూబ్నగర్ కొత్తూరులో కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే 2014 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 2014 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంట్లో ఎవరెవరు లబ్ధిదారులు ఉంటారు, మెయిన్గా యాసరా పెన్షన్లు ఎవరెవరికి ఇస్తారు అంటే, ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, కళ్ళు గీత, చేనేత కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు, కళ్ళు గీత, చేనేత, పరిణేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, కొత్తగా మొన్న 2017-18 బడ్జెట్ నుంచి బోధకాలు బాధితులకు కూడా, అంటే బోధకాలు ఇంగ్లీష్ ఫైలేరియా, ఈ క్యూలెక్స్ మస్కిటో ద్వారా ఈ ఫైలేరియా అనే బాధ వస్తుంది, ఈ బోధకాలు బాధితులకు కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటిదంటే, ఈ వృద్ధులకు, కళ్ళు గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు గులాబీ కార్డు ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఆసరా పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొన్ని కార్డ్స్ ఇస్తారు. ఒకటి మనకు గులాబీ కార్డు కానీ, నీలం కార్డు కానీ, లేకుంటే లేత ఆకుపచ్చ రంగు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి డివైడ్ చేస్తారన్నమాట. అంటే వృద్ధులకు ఒక కార్డు, వితంతువులకు ఒక కార్డు, నెక్స్ట్ వికలాంగులకు ఒక రకమైన కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్ కింద. ఇప్పుడు గులాబీ కార్డు ఎవరెవరికి ఇస్తారు? గులాబీ కార్డు ఎవరెవరికి ఇస్తారంటే, వృద్ధులకు, కళ్ళు గీత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకేమో గులాబీ కార్డు ఇస్తాడు. నెక్స్ట్ వితంతువులకేమో నీలం కార్డు, వితంతువులకేమో నీలం కార్డు, వికలాంగులకు అదే దివ్యాంగులకు మెయిన్గా లేత ఆకుపచ్చ రంగులో ఉన్న కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ వికలాంగులకు ఆసరా పెన్షన్ కింద నెలకు 1500 రూపాయలు ఇస్తారు. ఓకే, ఈ మనకి ఇప్పుడు ఆసరా పెన్షన్ల కింద అర్హత ఏంటిది, అంటే ఏ రకంగా అర్హతలు ఉన్న వాళ్ళకి ఈ ఆసరా పెన్షన్లు ఇస్తారు? ఫస్ట్ మనం వృద్ధాప్య పెన్షన్ ఇద్దాం. ఈ వృద్ధాప్య పెన్షన్ రావాలంటే మన తెలంగాణ ప్రభుత్వం నుంచి వీళ్ళు వృద్ధాప్య పెన్షన్ పొందాలంటే మహిళలకు కానీ, వృద్ధాప్య పెన్షన్ పొందాలంటే 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, వయసు నిండిన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కింద ఇస్తారు. వృద్ధాప్య పెన్షన్ ఆడ మగ ఎవరైనా కానీ వృద్ధాప్య పెన్షన్ కింద 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇస్తారు. నెక్స్ట్ నేతకారులు, ఈ నేతకారులకు 50 సంవత్సరాల వయసు నిండాలి. వితంతువులకి 18 సంవత్సరాల వయసు నిండి భర్త మరణ ధృవీకరణ పత్రం, అంటే భర్త చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. భర్త చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి వాళ్ళు 18 సంవత్సరాలు నిండి భర్త చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు ఈ ఆసరా పెన్షన్ పథకానికి ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఇంకొక లెటర్ కూడా ఇవ్వాలి, 45 సంవత్సరాల వాళ్ళకు, అప్ టు 45 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళు పునర్వివాహం చేసుకోలేదని చెప్పి సమాచారం ఇవ్వాలి. ఏంటి, నువ్వు 18 సంవత్సరాల వయసునప్పుడు మ్యారేజ్ అయింది, భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ 45 సంవత్సరాలు వచ్చేంత వరకు మళ్ళీ ఇంకా వాళ్ళు రెండో పెళ్లి చేసుకోలేనట్టు వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఒక లెటర్ ఇస్తే వాళ్ళు ఈ ఆసరా పెన్షన్ కింద ఏంటిది లబ్ధిదారులు అవుతారు. వీళ్ళకి ఏం తీసుకుని, వితంతువులకు కూడా 1000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. నెక్స్ట్ మనకు గీత కార్మికులను తీసుకున్నాం. ఈ గీత కార్మికులను తీసుకుంటే 50 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు ఈ పథకానికి అర్హులు. 50 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నిండాలి? 50